బండి మీదకి వస్తుంది ఎంత అక్కడ మేము ఒక్క ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం లేదు అసలు లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయ్యింది అనడానికి ఒక్క ప్రీతి ఇన్సిడెంటే అవసరం లేదు ప్రీతికి నా సానుభూతి ఉంది అలాగే ఇంకొక మెడికల్ స్టూడెంట్ కూడా ఇందాక ఆత్మహత్య ప్రయత్నం చేశారు వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సానుభూతి ఉంది కానీ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయ్యింది అనడానికి 9 సంవత్సరాలుగా కేసీఆర్ నియంత పాలనలో చూస్తే नडी रोड मीदने लायर्लु नरिकिन दिक्कुलेनी परिस्थिति उंदी तेलंगाणलो इला ओकटि कादु रेंडु कादु ए वर्गानिकी कूडा असलु महिललैन टीचर्लैन रोड मीद पड़ी वाळ्ळ बिड्डलतो सहा कूर्चोनि धर्ना चेसे स्वतंत्रं कूडा लेदु कोडु भूमुल कोसं आडवाळ्ळु कोट्लाडिते जुट्लु पट्टुकोनि वाळ्ळनि स्टेशन की ईड्चुकेळ्ळि 21 रोजु स्टेशन लो पेट्टारु इदि मानवत्वं उंदा ई प्रभुत्वानिकि केसीआर की असलु ला अंड आर्डर लेदु अनडानिकि ఒకటీ రెండు కాదు కోకొల్లల ఉదాహరణలు ఉన్నాయి పాదయాత్ర మీద పిటిషన్ ఏమన్నా దాఖలు చేశారు హైకోర్టు చేశాం ఆల్రెడీ దాఖలు అయ్యింది పాదయాత్ర నడుపుతారు పరిషత్ దియో ఉంటుంది నా నిమిషం వెళ్తున్నారు అంటే వీటి కదా ఎన్ని రోజులు అయ్యింది కదా మీరు ఎట్లా చూస్తారా దాన్ని అన్యాయం అమ్మా ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగాలి అసలు భద్రత అన్నది ఏ వర్గానికి లేకుండా పోయింది అటు స్టూడెంట్స్ కైతేనేమి అసలు రోడ్ల మీద అయితే చైన్ స్నాచింగ్ అయితేనేమి ముసిలోళ్ళ మీద అయితేనేమి దాడులకి అసలు ఎక్కడైనా ఏ వర్గానికైనా సేఫ్టీ ఉందా మన తెలంగాణ సమాజంలో అన్నది నా ప్రశ్న ఎక్కడ చూసినా ఆల్కహాల్ విచ్చలవిడిగా అవైలబుల్ గా ఉంది డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా అవైలబుల్ గా ఉన్నాయి కానీ ఈ డ్రగ్స్ కుంభకోణంలో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా అరెస్ట్ చేశారా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సమాజంలో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని పేర్లు వస్తున్నాయి ఎంక్వైరీలు వస్తున్నాయి కానీ కేసులు మాత్రం జరగవు కానీ ఎవర్ని అరెస్ట్ చేయరు యదావిధిగా అన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటూ పోతారు యదేచ్ఛగా నిర్దోషులు మాత్రం తిరుగుతూ ఉన్నారు సమాజంలో ఇది ఏమి పాలన అంటున్నాం మేము ఎక్కడ ఉంది లా అండ్ ఆర్డర్ అంటున్నాం అందుకే ప్రెసిడెంట్ రూల్ విధించాలి అని కోరుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గవర్నర్ కూడా మాతో ఏకీభవించారు ఇలాంటి వాళ్ళు అన్చెక్డ్ గా పోతే ఏ యాక్షన్ లేకుండా అన్చెక్డ్ గా పోతే సమాజంలో మిగతా వాళ్ళకు కూడా భయం ఉండదు అన్న పాయింట్ మీద నాతో పాటు ఏకీభవించడం జరిగింది ప్రెసిడెంట్ రూల్ కావాలన్న దాని కూడా పరిశీలిస్తాం అన్నారు మేము ప్రెసిడెంట్ దగ్గర కూడా పోతాం అన్నాం తను కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు ఇంటికి వెళ్తున్నారా మేడం లేదమ్మా ఇప్పుడు మేడం నిన్న జరిగిన సిబిఐ కి సంబంధించి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇదంతా చేశారన్నది కూడా సిబిఐ కోర్టులో అప్పటికి దాఖలు చేశారు నిన్న అవినాష్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ వాళ్ళు గత ఏడాది ఇదంతా చేశారు సిబిఐ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు చేసినట్టుగానే ఇదంతా రాశారు అన్నట్టుగా ఎలా చూడండి చట్టం తన పని తను చేయాలి సిబిఐ తన కార్యక్రమం తను చేస్తుంది తొందరగా చేయాలని కోరుతుంది వైఎస్ఆర్ కుటుంబం జై శర్మిలక్క జై శర్మిలక్క జై శర్మిలక్క జై శర్మిలక్క